బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను నేను రీసెంట్ గా ఎక్కువగా యూజ్ చేస్తున్న, నాకు మంచి రిజల్ట్ వచ్చిన ప్రొడక్ట్స్ గురించి అండి. ఇందులో స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి అన్ని ఏంటివి అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు ఒకటే చోట తీసుకోవచ్చు అండి, అది అమెజాన్ లో. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివ్ సేల్ స్టార్ట్ అయిపోయిందండి. మనకి అమెజాన్ లో టాప్ బ్రాండ్స్ మీద కూడా ఈ ఆఫర్స్ ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, 30 డేస్ లో ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. మనకి బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా నేను యూజ్ చేసినవి, నాకు బాగా నచ్చినవి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను లాస్ట్ మంత్ అంతా ఎక్కువగా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ లో ఇదొకటండి. ఇది ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి ఓవర్ నైట్ గ్లో మాస్క్ అండి. చాలా బాగా పనిచేసింది. మీకు ఒకవేళ డార్క్ స్కిన్ ఉన్నా, లేదంటే నల్ల మచ్చలున్నా, అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా, సన్ వల్ల నల్లబడినా కానీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీక్లీ 3 టైమ్స్ ఓన్లీ నైట్ టైం అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మీరు టాప్ లేయర్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అంటే క్రీమ్ కానీ ఏం అప్లై చేసుకోవద్దు. జస్ట్ ఇది మనకి ఈవెన్గా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుని అలా ఉంచేస్తే సరిపోతుంది. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, స్కిన్ స్మూత్గా వస్తుంది. అండ్ మీకు డార్క్ స్పాట్స్ కానీ, బ్రౌన్ స్పాట్స్ కానీ, లేదంటే పింపుల్స్ పట్ల పడిన మచ్చలు కానీ ఈజీగా రిమూవ్ అవుతున్నాయి. అందుకని నేను ఎక్కువగా యూజ్ చేశాను. చాలా బాగుందండి, మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఫాక్స్టైల్ బ్రాండ్ యూజ్ చేయటం లాస్ట్ మంతే యూజ్ చేయటం స్టార్ట్ చేశాను, అసలు ప్రొడక్ట్స్ తీసుకోవటం కూడా. అందులో నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా విటమిన్ సి సీరం యూజ్ చేశాను, ఫేస్ వాష్ యూజ్ చేశాను, వాటికన్నా నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి, సూపర్గా సెట్ అయింది కాబట్టి ఇది పిక్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్, నేను లాస్ట్ మంత్ ఎక్కువగా యూజ్ చేసిన 2 ఫేస్ వాషెస్ అండి, బెస్ట్ ఫేస్ వాషెస్ అని చెప్పొచ్చు. ఈ 2 ఫేస్ వాషెస్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసరికి డాక్టర్ షెడ్స్ నుంచి అండి. ఇది సిరమైడ్ అండ్ విటమిన్ సి ఫేస్ వాష్ అండ్ గ్లిజరిన్ కూడా ఉంటుందండి. అందుకనే మన స్కిన్ మీద ఆయిల్స్ ని స్ట్రిప్ చేయకోకుండా స్మూత్ ఫినిష్ కూడా ఇస్తుంది. ఈ ఫేస్ వాష్ ఎక్కువగా ఎవరికి బాగా పనిచేస్తుందంటే, ఎక్కువ సన్లో తిరిగే వాళ్ళు కానీ, లేదంటే డస్ట్లో పొల్యూషన్లో ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనకి డీప్గా క్లీన్ చేస్తుంది అండ్ మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. చాలా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫేస్ వాష్ వచ్చేసరికి మామాఎర్త్ నుంచి అండి. ఈ ఫేస్ వాష్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది బై బై బ్లెమిషెస్ ఫేస్ వాష్ అండి. ఒకవేళ మీ ఫేస్ మీద బ్రౌన్ స్పాట్స్ ఉన్నా, బ్లాక్ స్పాట్స్ ఉన్నా, లేదంటే మీకు బ్లెమిషెస్ వచ్చినా, అంటే పింపుల్స్ లాగా వచ్చేసి పెద్ద పెద్దగా స్పాట్స్ పడతాయి కదా, అలా ఉన్నా కానీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీకు స్పాట్స్ని రిపేర్ చేసుకోవటానికి, స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి, ఈవెన్ టోన్లోకి తీసుకురావడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ వాష్ అయితే చాలా జెంటిల్గా ఉంటుంది, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఇందులోనే నేను సీరం కూడా యూజ్ చేస్తున్నాను. సీరం కూడా చాలా బాగుంది. మీలో ఎవరికైనా స్కిన్ మీద స్పాట్స్ ఉన్నా, ఏజ్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఫేస్ వాషెస్ లో అయితే ఈ 2 ఫేస్ వాషెస్ నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ స్కిన్ కేర్ లో వచ్చేసరికి బాడీ లోషన్ అండి. బాడీ లోషన్ నేను పింపుల్స్ ఉన్న వాళ్ళకి, బాడీ మీద పింపుల్స్ వచ్చినప్పుడు యూజ్ చేసిన బాడీ లోషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత నాకు స్కాల్ప్ మీద చిన్న చిన్న బంప్స్ లాగా వచ్చినాయి, పింపుల్స్ లాగా వచ్చేసినాయి అని. ఫేస్ మీద వచ్చినాయి అండ్ నాకు హ్యాండ్స్ మీద కూడా వచ్చినాయి అండి. బ్యాక్ సైడ్ను తక్కువే వచ్చినాయి కానీ హ్యాండ్స్కి ఈ సైడ్స్ను వచ్చినాయి. కుదిరితే నేను మీకు క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ సైడ్ను వచ్చిందనమాట. సో అందుకని నేనేం చేశానంటే, బాడీ వాష్ వచ్చేసరికి నీమ్ అండ్ సెల్సిలిక్ యాసిడ్ బాడీ వాష్ యూజ్ చేశాను డాక్టర్ షెడ్స్ నుంచి. అండ్ బాడీ లోషన్ వచ్చేసరికి నేను టీ ట్రీ అండ్ లాక్టిక్ యాసిడ్ బాడీ లోషన్ యూజ్ చేశానండి. ఇది కూడా డాక్టర్ షెడ్స్ బ్రాండ్ నుంచి. ఈ 2 యూజ్ చేయడం వల్ల నాకు సెకండ్ డే నుంచి హ్యాండ్స్ మీద ఉన్న యాక్నీ ఏదైతే ఉందో అది వెంటనే తగ్గిపోయింది, అసలు మొత్తం మాడిపోయినట్టు అయిపోయింది అనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే నేను మీకు ఈ బాడీ లోషన్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇందులో టీ ట్రీ అండ్ సెలసిలిక్ యాసిడ్ 2 ఉండటం వల్ల బాడీ మీద ఉన్న యాక్నీని తొందరగా తగ్గిస్తుందండి. అండ్ మీకు డ్రై స్కిన్ ఉన్నా కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. మనకి న్యాచురల్గానే బాడీని ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సో మంచిగా రిపేర్ అయిపోయింది, అందుకే ఇది ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ స్కిన్ కేర్లో 2 టూల్స్. ఫస్ట్ వచ్చేసరికి ఐబ్రోస్కి అండి, ఫేషియల్ రేజర్. ఇది ఫుర్ బ్రాండ్ నుంచి నేను తీసుకున్నాను కదా లాస్ట్ టైం, చాలా బాగుందండి. ఇది నేను ఎక్కువగా యూజ్ చేశాను అండ్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే రేజర్ నేను కంప్లీట్ చేశాను. ఇంకా 2 రేజర్స్ ఉన్నాయి,
టోటల్ 3 వస్తాయి అండ్ సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. మనం ఐబ్రోస్ చేసుకోవచ్చు అండ్ ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ సైడ్స్ ఇచ్చారు. చాలా షార్ప్గా ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది, కన్వీనియంట్గా ఉంది. సో నెక్స్ట్ నేను రికమెండ్ చేసేది అయితే ఇది, చాలా ఎక్కువగా యూజ్ చేశాను నేను. నెక్స్ట్ స్కిన్ కేర్లో లాస్ట్ వచ్చేసరికి ఈ డివైస్ అండి. ఇది అగారో బ్రాండ్ నుంచి. ఇదేంటంటే స్కిన్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇది నేను అంతకు ముందే తీసుకున్నాను, కానీ మంచిలో ఏంటంటే నా స్కిన్ బాగుంది కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయలేదు. మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అయ్యేసరికి ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇది మనకి ఇలా ఉంటుంది అండ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఎప్పుడైనా కానీ స్కిన్ కేర్ డివైజెస్ కానీ ఏవైనా డివైజెస్ తీసుకునేటప్పుడు సెల్స్ ఉన్నవి తీసుకునే కన్నా మనం ఛార్జింగ్ పెట్టుకునేవి తీసుకుంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనం యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. సో ఒకటేసారి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సో మీరు ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఏమి బ్యాటరీలు మనం 4-5 సార్లు మార్చే బదులు మనం ఒకటేసారి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవటమే. నన్ను అడిగితే నేను అలా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. సో ఇదైతే ఇలా ఉంటుందండి. ఇందులో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ మనకి ఏంటంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయన్నమాట. ఇది మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నట్టయితే నోస్ మీద, ఫేస్ మీద ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. చిన్నగా వైబ్రేషన్ వస్తుంది, ఎక్కువ వైబ్రేషన్ కూడా ఉండదు. అండ్ మీకు ఏంటంటే ఫోర్ హెడ్ మీద కానీ లేదంటే ఫేషియల్ రింకిల్స్ పడతా ఉంటాయి కదా మౌత్ సైడ్స్న, అలా యాంటీ ఏజింగ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. నేనైతే మాత్రం ఫోర్ హెడ్ మీద అండ్ నాకు పింపుల్స్ వచ్చినాయి కదా, వాటిని బయటకు తీయడానికి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేశాను. దీంతో పాటు మనకి ఛార్జర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫేస్ మాయిశ్చరైజర్ అండి. ఈ మాయిశ్చరైజర్ గురించి చెప్పి చాలాసార్లు చెప్పాను నేను. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అయిపోయింది. మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే మీ అందరికీ తెలుసు, ఇది డాక్టర్ షేడ్స్ నుంచి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అండి. చాలా బాగుంటుంది, మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు. చాలా నేనైతే ఎన్ని ట్యూబ్స్ కంప్లీట్ చేశానో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయాలంటే హ్యాపీగా ట్రై చేయండి. నేను లాస్ట్ మంత్ కూడా ఇంకా కొత్తగా ఏమీ ఫేస్ క్రీమ్స్ యూజ్ చేయలేదండి, సేమ్ ఫేస్ మాయిశ్చరైజర్ నేను రిపీట్ చేశాను. చాలా బాగుంటుంది. సో మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువేం లేవు, కొంచెమే ఉన్నాయి. సో మేకప్ ప్రొడక్ట్స్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమర్ అండి. ఇది రెనే బ్రాండ్ నుంచి ప్రైమర్, బాలీవుడ్ ఫిల్టర్ అనమాట. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది నేను ఎక్కువగా యూజ్ చేశానండి. అంటే ప్రోడక్ట్ మనకి ఎక్కువ ఏం పట్టదు, చాలా తక్కువ పడుతుంది. మనం ఇది యూజ్ చేసినప్పుడు కూడా స్కిన్ మొత్తం బ్లర్ లాగా అనిపిస్తుంది అనమాట, స్మూత్ ఫినిష్ వస్తుంది. మనం ఏదో ఏమంటారు, మనకి మంచి లేయర్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ అసలు స్పాట్స్ అనేవి లేకోకుండా, హోల్స్ అనేవి లేకోకుండా మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. ఇది అప్లై చేసిన తర్వాత మేకప్ అప్లై చేస్తే సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇది ప్రిఫర్ చేస్తాను, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎక్కువగా యూజ్ చేసింది రీసెంట్ డేస్లో మాత్రం ఇదేనండి. రీసెంట్ డేస్లో అని చెప్పే కన్నా ఇప్పటి వరకు మనకి 7 మంత్స్ అయింది కదా, ఈ 7 మంత్స్లో నేను ఎక్కువగా మేకప్ ప్రోడక్ట్ ఏదైనా ఎక్కువ యూజ్ చేశాను అంటే ఇదేనండి. ఇది కంప్లీట్ మేకప్ ప్రొడక్ట్ కాదు, స్కిన్ కేర్ ఇన్ఫ్యూజ్డ్ మేకప్ ప్రొడక్ట్ అనమాట. సో ఇందులో విటమిన్ సి ఉంటుంది అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా ఎవ్రీడే యూజ్ చేయొచ్చు. మెబ్లిన్ ఫిట్ మీ నుంచి ఫ్రెష్ టింట్ అండి, చాలా బాగుంటుంది. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి షేడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నా షేడ్ వచ్చేసరికి 05 అండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీరు ఇది బ్లెండ్ చేసుకోవడానికి చేతితో బ్లెండ్ చేసేయచ్చు. సో మేకప్ ఎక్కువ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు అండ్ హెవీ ఫౌండేషన్స్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇవి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఈ మంత్ ఏంటంటే ఎక్కువ బ్లషెస్ యూజ్ చేశాను, కొంటం కూడా బ్లషెసే ఎక్కువ కొన్నాను. సో బ్లషెస్లో వచ్చేసరికి నాకు బాగా నచ్చినది ఫస్ట్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ బ్లష్ అండి. ఈ బ్లష్ అయితే సూపర్గా ఉంది. ఈ బ్లష్ ఏంటంటే మనం ఎవ్రీడే యూజ్ చేసే కన్నా పార్టీ మేకప్ లుక్స్కి అలాంటి వాటికి బాగుంటుంది, ఎందుకంటే ఇందులో లైట్గా షిమర్ కూడా ఉంటుందండి. కోరల్ కలర్ ఇది, చాలా బాగుంటుంది. అండ్ మీరు మేకప్ లుక్స్ చేసుకునేటప్పుడు ఇప్పటి వరకు మీకు బ్లష్ లేదు, పార్టీ వేర్కే మేకప్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే ఇది తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సెలబ్రిటీస్ చాలా మంది ఈ కలర్ యూజ్ చేస్తారు, సో అందుకని నేను రికమెండ్ చేస్తాను, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లష్ వచ్చేసరికి నేను క్రేజీగా యూజ్ చేస్తున్నానండి, ఎవ్రీ డే కూడా యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. నేనేంటంటే మేకప్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఇష్టపడను, కానీ బ్లషెస్ అంటే నాకు చాలా నచ్చుతున్నాయి ఈ మధ్యన, అది కూడా క్రీమ్ బ్లషెస్ అయితే సూపర్గా ఉంటున్నాయి. ఇది వచ్చేసరికి గష్ బ్రాండ్ నుంచి స్క్వీజ్ బ్లష్ అనమాట, చాలా బాగుంది. ఇందులో కూడా మనకి షేడ్స్ అవైలబుల్లో ఉంటాయి అండ్ చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, లోపల కలర్ మనకి తెలుస్తుంది. చాలా క్యూట్ ప్యాకింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం ప్రెస్ చేసినట్టయితే బ్లష్ బయటకు వస్తుంది, సూపర్గా ఉంటుంది, హైలీ పిగ్మెంటెడ్, చాలా బాగుంది, వర్త్ ఫర్ మనీ అండి. అండ్ ఇప్పుడు ఆఫర్లో తీసుకుంటున్నట్టయితే ఇది ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది, మీరు తీసుకోవాలనుకుంటే కంపల్సరీ చెక్ చేయండి, సూపర్ బ్లష్.
ఇది ఎవ్రీడే కూడా యూజ్ చేసుకోవచ్చు, న్యాచురల్ ఫినిష్ వస్తుంది. ఈ రోజు నేను అది అప్లై చేసుకున్నాను. నెక్స్ట్, మీకు ఎవరికైనా బ్లెమిషెస్ ఎక్కువ ఉన్నా, ఫేస్ మీద అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, మీరు అది కవర్ చేసుకోవాలి కానీ హెవీ ఫౌండేషన్స్ యూజ్ చేయొద్దు అనుకునే వాళ్ళైతే మీరు ఇది యూజ్ చేయొచ్చండి. పర్ఫెక్ట్ మ్యాచ్ ప్యాన్ స్టిక్ అండి. ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్లో ఉంటాయి, మీ స్కిన్కి దగ్గరగా ఉన్నది మీరు తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఇస్తుంది, సాఫ్ట్ ఫినిష్ ఇస్తుంది, అలానే హెవీగా ఏదో అప్లై చేసుకున్నట్టయితే అనిపించదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్, నేను రీసెంట్గా ఎక్కువగా యూజ్ చేస్తున్న ఐ షాడో ప్యాలెట్ వచ్చేసరికి నికా కే నుంచి ఐ షాడో ప్యాలెట్ అండి. ఈ ఐ షాడో ప్యాలెట్స్ ప్రైస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఇండివిజువల్గా తీసుకునే బదులు 2 కలిపి కోంబోలాగా 3 కలిపి కోంబోలాగా ఉంటుంది. అలా తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. కోంబో కావాలంటే కోంబో తీసుకోండి, లేకపోతే ఇలా ఒకటే కావాలంటే ఒకటే తీసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే బార్బీ ట్రెండ్ నడుస్తుంది, అందుకే పింక్ మేకప్స్ కూడా ఎక్కువ ట్రెండింగ్లో ఉంటున్నాయండి. సో అందుకే ఇది ఎక్కువగా యూజ్ చేశాను నేను కూడా. ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, పింక్ ఉంది, బ్లూస్ ఉన్నాయి. అండ్ ఇందులో కలర్స్ అన్ని మంచి పిగ్మెంట్ ఇస్తాయి, షిమర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్, నేను ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్, దీనికి ఎడిక్ట్ అయిపోయాను అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మెబ్లిన్ నుంచి టాటూ బ్రో అండి. ఐబ్రోస్ మీకు ఫిల్ చేసుకోవటం రాకపోయినా కానీ జస్ట్ ఇది అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్సెస్ ప్రొడక్ట్ మొత్తం రిమూవ్ చేసేసి జస్ట్ ఐబ్రోస్ దగ్గర మీరు ఇలా బ్రష్ చేసుకుంటే చాలండి. మీకు ఐబ్రోస్ అసలు అలా సెట్ అయిపోయి ఉంటాయి, చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత 2 డేస్ వరకు అది పోదు, అసలు అలానే ఉంటుంది, మీకు అంతా నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ పెన్సిల్ అండి. ఇది వైట్ కాజల్ అని చెప్పొచ్చు. ఇది మిస్క్లేర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఎందుకనంటే మనం ఐ మేకప్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కాజల్ అప్లై చేసుకుని బ్లెండ్ చేస్తుంటే కళ్ళు చిన్నవిగా అనిపిస్తాయి కదా, అలాంటప్పుడు మీరు వైట్ లైనర్ లాగా అప్లై చేసుకుంటే కళ్ళు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. నెక్స్ట్ లిప్స్కి వచ్చేసరికి ఈ 2 ప్రొడక్ట్స్ నేను ఎక్కువగా యూజ్ చేశానండి. నిన్న నేను మీకు ఒక బ్యూటిఫుల్ మేకప్ లుక్ చూపించాను, ఈ మేకప్ లుక్ అండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చెక్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను లిప్స్టిక్స్ కోసం వెతుకుతుంటే ఈ మంచి లిప్స్టిక్ దొరికిందండి. TWN అండి, ద న్యాచురల్ వాష్ బ్రాండ్ నేమ్. నేను ఈ బ్రాండ్ చూడటమే ఫస్ట్ టైం అనమాట, తీసుకోవటం కూడా ఫస్ట్ టైం. ఎలా ఉంటుందా, తక్కువ ప్రైస్ కదా అనుకున్నాను. 150 రూపీస్ కూడా పడలేదు నాకు. ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది లిప్స్టిక్. అండ్ ఆఫర్స్లో తీసుకోండి, తక్కువ ప్రైస్లకే వస్తాయి. ఇది నేను అప్లై చేసుకున్న తర్వాత డే మొత్తం అదే అలానే ఉంది లిప్స్టిక్, అస్సలు మూవ్ అవ్వలేదు, చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇందులోనే ఇంకొక 2 షేడ్స్ నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ షేడ్ అయితే చాలా చాలా బాగుంది. ఈరోజు నేను ఆ షేడే అప్లై చేసుకున్నాను, సూపర్గా ఉంటుంది. ఎవ్రీడే అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్, ఇది నా ఫేవరెట్ అయిపోయిందండి, చాలా చాలా ఫేవరెట్ అయింది. స్విస్ బ్యూటీ బ్రాండ్ నుంచి లిప్ గ్లాస్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇదేనండి నేను ఎక్కువగా యూజ్ చేసినవి, చూసారు కదా ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మనకి అమెజాన్లో ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ని మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై. Love you all.